పబ్లిక్ పబ్లిక్ షోతో పాటు సెలబ్రిటీస్ కూడా రీసెంట్గా ఒక షో వేశారు చాలామంది యంగ్ యంగ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వచ్చారు చూసి సినిమా చూశారు సో వాళ్ళు సినిమా చూసాక ఎలాంటి ఫీడ్బ్యాక్ చెప్పారా ఏమైనా కరెక్షన్స్ చెప్పారా ఎందుకంటే మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ఎవరు చూపించినా గానీ యా అంటే ప్రతి రైటరు ప్రతి డైరెక్టరు పాయింట్ ఆఫ్ వ్యూస్ ఒక్కొక్క లాగా ఉంటాయి బట్ అందరూ నాతో ప్రతి థర్టీ ఫైవ్ మూవీ డైరెక్టర్ అండ్ జాతిరత్నాలు డైరెక్టరు మ్యాడ్ డైరెక్టరు కమిటీ కుర్రాలు డైరెక్టరు ఇలా అందరు చూశారు అందరు వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఫస్ట్ ముందు పాజిటివ్ సార్ సినిమా అదిరిపోయింది మంచి సినిమా తీశారు కొత్త టీంతో చాలా బాగా చేశారు తర్వాత వాళ్ళకు అనిపించిన పాయింట్స్ చెప్పారు బట్ అదే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్లో ఒక్కొక్కలాగా లాగా ఉంటుంది అన్నాను కదా అవి సినిమానైతే వాళ్ళు చెప్పిన దాంట్లో ముందు స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి ఇంకెక్కడ ప్రాబ్లం లేకుండా యాజ్ ఇట్ ఈస్ లాక్ చేసాం సార్ గేమ్ చేంజర్ గురించి రీసెంట్గా ప్రమోషన్ స్టార్ట్ చేశారు ఒక ఊప్ స్టార్ట్ అయింది ఒక వైప్ స్టార్ట్ అయిపోయింది సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు అండ్ ఈ దసరాకి టీజర్ అంటున్నారు సో అదొకటి అండ్ రిలీజ్ డేట్ గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే మీరు స్వామి జనకాయిత గురించి మా సినిమా ప్రమోట్ చేసేటప్పుడు మీరు గేమ్ చేంజర్ అంటే గేమ్ చేంజర్ మీదకి వెళ్ళిపోద్ది జనకాయిత గనక కనిపించదు సో దీని గురించి ఉందాం దాని ఆటోమేటిక్ స్టార్ట్ అయింది దా దాని ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది సార్ అంటే దేవర్ లాంటి సినిమా కూడా హాలిడేస్ చేసుకోవడానికి చేసింది కానీ మీరు హాలిడేస్ అయిపోయిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తున్నారు ఎందుకని అంటే ఇది పండగ వాతావరణంలో రిలీజ్ చేస్తే బాగుంటుంది అని అనుకొని పండగకి పెట్టడం జరిగింది సో ఇందాక నేను చెప్పాను కదా పండగ అక్టోబర్ పన్నెండు రిలీజ్ చేస్తే మళ్ళీ దివాళి వరకు మూడు వారాలు గ్యాప్ ఉంటుంది సో బిజినెస్ క్యాలిక్యులేషన్ సో ఇలాంటి చిన్న సినిమాకు ఎక్కువ రన్ రావాలి వన్ వీక్లో ఇంకో సినిమా వచ్చి పడింది అనుకో ఈ సినిమాకు స్కోప్ ఉండదు అది నా నా ఎక్స్పీరియన్స్ అది కొత్త బంగారు లోకం కూడా దసరా రోజే రిలీజ్ చేశాను కాకపోతే హాలిడేస్ అన్నీ అయిపోతున్నాయి కొత్త బంగారు లోకం కూడా హాలిడేస్ అయిపోయాక రిలీజ్ చేశాను దసరా రోజే అక్టోబర్ నైన్త్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్ నైన్త్ దసరా రోజే రిలీజ్ చేసి సినిమా చూసి ఊరికెళ్ళాను ఇది కూడా చూసి ఊరికెళ్తాను